మేఘమాల కథ సిరీస్కి స్వాగతం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్దాం. స్టేషన్ ముందు కారు ఆపి లోపలికి వచ్చాడు ఆర్య. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో కళ్ళు ఎర్రబడ్డాయి, మైండ్ అంతా గందరగోళంగా ఉంది. అలానే లోపలికి వచ్చేసరికి ఎదురుగా డీజీపీ ఎదురుగా నిలబడి ఉన్నాడన్నమాట. రవీంద్ర కూడా పక్కనే ఉన్నాడు. ఆర్య షాక్తో అక్కడ నిలబడి ఉండిపోయాడు. రమణ నెమ్మదిగా ఆర్య పక్కకు వచ్చి నిలబడ్డాడు. సార్, డీజీపీ గారు. రమణ మాటలతో షాక్ నుంచి తేరుకొని సెల్యూట్ చేశాడు ఆర్య. ఏంటి ఆర్య, ఎప్పుడు ఎనర్జెటిక్గా డైనమిక్గా ఉండేవాడివి, ఇలా అయిపోయావు? సార్, అది నైట్ అంతా నిద్రలేదు, అందుకే కొంచెం చిరాగ్గా ఉంది. నైట్ అంతా నిద్రపోకుండా ఏం చేస్తున్నట్టు అని అంటాడు డీజీపీ. అది దోమలు సార్, అందుకే అస్సలు నిద్ర పట్టలేదని అంటాడు ఆర్య. దోమ కుట్టిందా, ఇంకా ఏ పిల్లో కుట్టిందేమో అనుకున్నాను అంటాడు. సార్, ఏం లేదు ఆర్య, నైట్ నేను ఇంటికి వెళ్తుంటే ఒక ప్రేమజంట రోడ్డు మీద గొడవ పడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి అచ్చం నీలానే ఉన్నాడు అని అంటాడు డీజీపీ. ఆర్యకి విషయం అర్థమైంది. నైట్ శివానితో తనని చూశాడని, ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి మాట్లాడో, అది నువ్వైతే కాదు కదా అంటాడు. నేనే సార్, నాకు అర్థమైంది మీరు చూశారని అని నవ్వుతూ ఆర్య దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి బయటకు తీసుకువెళ్ళాడు. పెళ్లి చేసుకుంటే అలా రోడ్డు మీద తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు కదా అని అంటాడు. అదేం లేదు సార్, తను మా మామయ్య కూతురే. రాత్రి ఒక ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తూ దారిలో ఆగాం. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా? అవును సార్, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అర్థమైందిలే, కానీ ఏ మీడియా వాళ్ళు మిమ్మల్ని అలా చూశారంటే పెంట చేసి పడేస్తారు, జాగ్రత్త అని అంటాడు డీజీపీ. ఓకే సార్, ఎనీవే నువ్వు సిటీకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న చాలా కేసులు క్లియర్ అయ్యాయి, దానికోసమే నిన్ను అప్రిషియేట్ చేయడానికి వచ్చాను. నువ్వు ఎప్పుడు ఇలానే ధైర్యంగా ముందడుగు వేయాలి, తన మన అనే భేదాన్ని డ్యూటీలో చూపించకూడదు అని అంటాడు డీజీపీ. తప్పకుండా సార్ అంటాడు ఆర్య. ఓకే, ఇవాళకి లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని అంటాడు. పర్లే సార్, తీసుకోవయ్యా, పోలీసు వాడికి లీవ్ దొరకడమే కష్టం, వెళ్ళి నీ మరదలతో ఎంజాయ్ చేయి. ఆర్య నవ్వుకుంటూ ఉండిపోయాడు. వెళ్తున్నావా లేదా? ఆ వెళ్తాను సార్. ఆర్య అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన నవ్వుతూ రవీంద్ర వైపు తిరిగాడు. రవీంద్ర అని పిలుస్తాడు. చెప్పండి సార్, ఆర్యని నా కూతురికి అడుగుదాం అనుకున్నాను, బట్ ఆ ఛాన్స్ నువ్వు కొట్టేశావు. ఎనీవే ఆర్య లాంటి డైనమిక్ ఆఫీసర్ నీకు అల్లుడు కాబోతున్నాడు, కంగ్రాట్స్ అని అంటాడు డీజీపీ. థ్యాంక్ యూ సార్. పెళ్ళెప్పుడు? ఇంకా ఏం అనుకోలేదు సార్, త్వరగా చేసేయండి, లేదంటే పెళ్లి కంటే ముందు మీ మనవడి బారసాల జరిగే ప్రమాదం ఉంది అంటాడు డీజీపీ. రవీంద్ర నవ్వుతూ ఆయన వైపు చూశాడు. ఓకే, లోపలికి పదండి రవీంద్ర, మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే సార్. ఆర్య ఇంటి బయట కారు ఆపి లోపలికి వచ్చాడు. కార్ సౌండ్ విని ప్రభ కిచెన్లో నుండి బయటకు వచ్చింది. ఆర్య, నువ్వా? అవునత్తయ్య, శివాని ఎక్కడ? అది ఇంకా లేవలేదు. ఆయన నైట్ అంతా ఎక్కడికి వెళ్ళారు? తెల్లవారుజామున వచ్చి పడుకుంది. ఎక్కడికి తీసుకెళ్ళావు దాన్ని అని అడుగుతుంది. నేను దాన్ని తీసుకెళ్ళడం ఏంటి అత్తయ్య, అదే నన్ను తీసుకెళ్ళింది. నైట్ అంతా సిటీ మొత్తం తిప్పి నాకు నిద్ర లేకుండా చేసి అది హ్యాపీగా నిద్రపోతుందా, చెప్తా దాని పని అని అంటూ కోపంగా శివాని గదిలోకి వెళ్ళాడు. దిండు పట్టుకొని నిద్రపోతూ కనిపించింది. పక్కనే ఉన్న వాటర్ తీసి తన మొహం మీద కొట్టడంతో ఉల్లిక్కబడి లేచి బెడ్ మీద కూర్చుంది. కళ్ళు తుడుచుకొని చూసేసరికి ఎదురుగా ఆర్య నిలబడి కనిపించాడు. ఏంటి ఆర్య, మంచి నిద్ర చెడగొట్టావు అంటుంది. నైట్ అంతా ఎవడు తిరగమన్నాడే, నీ వల్ల డీజీపీకి అడ్డంగా దొరికిపోయాను. ఏమైంది ఇప్పుడు? నైట్ మన ఇద్దరిని రోడ్డు మీద చూశాడంట. చూస్తే చూడని, ఇప్పుడేమైంది, పరాయి ఆడదానితో ఉన్నట్టు భయపడతావేంటి, నాతోనేగా ఉంది అంటుంది శివాని. ఎంతైనా నా పై ఆఫీసర్, అలా ఆయన కంటపడితే ఏం బాగుంటుంది చెప్పు. ఒక విషయం చెప్పు, నేనా నిన్ను హక్ చేసుకుంది నువ్వే కదా, మరి నన్నెందుకు తిట్టుతున్నావు అంటుంది. ఇప్పుడు నీ వాగుడు వినే ఓపిక నాకు లేదు, కానీ ఫ్రెష్ అయ్యరా, బయటికి వెళ్దాం. ఎక్కడికి? అయినా నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా? వెళ్ళాను, డీజీపీ వాళ్ళు లీవ్ ఇచ్చారు. ఎందుకో? నీకు కాబోయే పిల్లంతో ఎంజాయ్ చేయని చెప్పారు. అబ్బో పోనీలే, నీకు నా మీద కన్సర్న్ లేకపోయినా కనీసం మీ డీజీపీకైనా ఉంది అని అంటుంది శివాని. ఆర్య కోపంగా శివాని వైపు చూశాడు. ఓకే ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు హాల్లో వెయిట్ చేయి. సరే త్వరగా రా. ఆర్య బయటకు వచ్చి హాల్లో కూర్చున్నాడు. ప్రభ కాపీ తీసుకొచ్చి ఆర్య చేతికి తను కప్ తీసుకుని పక్కన కూర్చుంది. ఏంట్రా డ్యూటీ మానేసి మరీ వచ్చావు, ఇవాళ లీవ్ అత్తయ్యా, మరి యూనిఫామ్లో ఉన్నావేంటి? అదా, స్టేషన్కి వెళ్ళాను, మా డీజీపీ లీవ్ తీసుకుని చెప్పి పంపించేశారు. నీ పనే బాగుందిరా, ఆర్య నవ్వుతూ కప్పు పక్కన పెట్టి ఆవిడ వైపు చూశాడు. ఒక విషయం చెప్పు, శివాని మొహంలో నేను ఎప్పుడు చూడని ఫీల్ కనిపిస్తుంది, ఏంటి విషయం అని అడుగుతుంది. మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? అది నా కూతురురా, అది ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అంటుంది. ఆర్య తను తాను నవ్వుకుంటాడు. అర్థమైందిలే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అంతా సెట్ అయిందన్నమాట. అలానే అనుకోండి, దేనికి తిన్నగా సమాధానం చెప్పవే నువ్వు అంటుంది. ఆర్య నవ్వుతూ ఆవిడ వైపు తిరిగాడు. శివాన్ని బయటికి తీసుకెళ్తున్నాను అత్తయ్య,
మళ్ళీ ఏమైపోయామో అని కంగారపడి ఫోన్ చేయకండి. మీ కూతుర్ని జాగ్రత్తగా తీసుకొచ్చి దించేస్తాను. అర్థమైంది. సాయంత్రం వరకు మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాను అంతే కదా. ఇలా శిఖాల్లో తిరగడమేనా, పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా అని అంటుంది. అబ్బా మీరు కూడా ఏంటత్తయ్య, పెళ్ళి పెళ్ళి అంటూ చేసుకుంటాంలే. సరే కానీ ఇలానే వెళ్తావా యూనిఫామ్తో? లేదత్తయ్య, శివాని వచ్చాక ఇంటికి వెళ్ళి మార్చుకుంటాను. అంత శ్రమ ఎందుకు? పైన గదిలో మీ మామయ్య డ్రెస్ ఉన్నాయి, వెళ్ళి చూడు. మామయ్య డ్రెస్సా? ఏం భయపడకు, మీ మామయ్యకు వయసు పెరిగినా స్టైల్ మాత్రం తగ్గలేదు. కుర్రాలు వాడివే సెలెక్ట్ చేసుకుంటారు, ఇద్దరు ఒకేలా ఉంటారు కదా, సైజ్ కూడా సరిపోతుందిలే, వెళ్ళి చూడు. సరే అత్తయ్య. ఆర్య పైకి లేచి పైకి వెళ్ళికి వెళ్ళాడు. రూమ్ తెరవగానే ఏదో మధుర పరిమళం నాసికాపుటాలని తాకి హాయిగా అనిపించింది. లోపలికి వచ్చి చుట్టూ చూశాడు. రవీంద్ర ప్రభల ఫోటోసు, శివాని చిన్నప్పటి ఫొటోస్ అన్నీ వాళ్ళకి అందంగా అమర్చి ఉన్నాయి. వావ్, అత్తయ్యకి మంచి టేస్ట్ ఉంది, గది ఎంత అందంగా అమర్చారు అని అనుకుంటాడు మనసులో. కబోర్డు దగ్గరికి వచ్చి ఓపెన్ చేశాడు. తనకి నచ్చిన డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చి అద్దం ముందు నిలబడేసరికి డ్రెస్సింగ్ టేబుల్ మీద పర్ఫ్యూమ్ కనిపించాయి. అబ్బో ఏమో అనుకున్నాను, మామ ఇప్పటికీ కొరాడలానే బిహేవ్ చేస్తున్నాడు, ఆయన ఫస్ట్ టైం డేట్కి తీసుకెళ్తున్నా కదా, ఏమైనా స్పెషల్గా ఉండాలా? మామయ్యని అడిగితే వద్దులే, ఆయన కూతుర్ని తీసుకెళ్తూ ఆయన్ని అడిగితే ఏం బాగుంటుంది, పోనీశ్రావని? అమ్మో అది ఆట పట్టిస్తుంది. ఇంకెవరున్నారు అని ఆలోచిస్తూ ఉండగా రాఖీ గుర్తుకొస్తాడు. రాఖీ, తనకైతే బాగా తెలుస్తుంది అనుకొని వెంటనే ఫోన్ తీసి రాఖీ నెంబర్కి కాల్ చేశాడు. చెప్పండి సార్ అంటాడు. రాఖీ ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నాను సార్. ఏమైంది? ఏం లేదు, చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? అది ఫస్ట్ టైం శివానితో డేట్కి వెళ్తున్నా. అంటే నా ఉద్దేశం అర్థమైంది సార్, తనకి ఏమి ఇవ్వాలి అనే కదా మీ డౌటు. వాళ్ళ కోసం మనం స్పెషల్గా ఏమీ చేయనక్కర్లేదు సార్, ఒక రోజా పువ్వు ఇచ్చి కాసేపు ప్రేమగా మాట్లాడినా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మాత్రం రోజు కన్నా కాస్త హ్యాండ్సమ్గా కనిపించండి. ఆర్య నవ్వుకుంటాడు. వాళ్ళు ఇష్టపడ్డమంటూ మొదలుపెట్టాక మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. మీరు మాత్రం తనతో ఉన్నంతసేపు తన గురించి మాత్రం ఆలోచించండి, తనకి ఇష్టమైనవి కష్టమైనవి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తాడు. ఓకే రాఖీ, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్, ఎంజాయ్ ద డే. ఓకే బాయ్. ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ హెడ్ సెట్ చేసుకుంటున్నాడు. శివాని రెడీ బయటికి రాబోతుంటే మేఘా నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హాయ్ అక్క, చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? అది ఆర్య ఓకే చెప్పాడా? వావ్ శివాని సూపర్, నాకు చాలా హ్యాపీగా ఉంది. అంత ఓకే కదా? ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నాడు, ఎక్కడికో తెలియదు. ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. చూడు, నీ వాగుడితో విసిగించకుండా ముందు అతను చెప్పేది విను. అక్క నువ్వు కూడానా? నీ సంగతి తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఎదుటి వారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వవు, ఇవాళ అయినా ఆరే కాస్త మాట్లాడే ఛాన్స్ ఇవ్వు, తన మనసులో భావాలు నీతో పంచుకొనివ్వు. అర్థమైందా? సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తారులే, ఉంటాను. ఓకే, ఎంజాయ్ ద డే. ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ బయటకు వచ్చింది శివాని. అప్పుడే ఆర్య మెట్లు దిగుతూ కనిపించాడు. శివాని అలా నిలబడి చూస్తూ ఉండిపోయింది. రోజు కనిపించేదానికన్నా అందంగా కనిపిస్తున్నాడు. తను చూస్తున్నాడని తెలిసినా చూపు తిప్పుకోలేకపోతుంది తను. ఆర్య దగ్గరికి వస్తూ తన కళ్ళలోకి చూస్తూ కళ్ళెగరేశాడు. నవ్వుకుంటూ తల దించుకుంది. వెళ్దామా? ఎక్కడికో చెప్పనే లేదు, తొందర ఎందుకు, వెళ్తున్నాం కదా, రా. శివాని చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు. కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది మేఘ. ఎదురుగా ఆర్య శివాని కనిపించారు. నవ్వుతూ లోపలికి రమ్మని పిలవడంతో లోపలికి వచ్చి విసురుగ్గా కూర్చుంది శివాని. మేఘ అనుమానంగా ఆర్య వైపు చూసేసరికి ఏం లేదని కళ్ళతోని సైగ చేసి లోపలికి వచ్చాడు. రాఖీ ఫ్రెష్ అయి బయటికి వస్తూ ఆర్యను చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. ఏంటి సార్ అప్పుడే వచ్చేశారు? శివాని వైపు చూశాడు ఆర్య. కోపంగా పక్కకు తిరిగి కూర్చుంది. ఏమైంది ఆర్య? ఏం లేదు, ఊరికే వచ్చాం. మీరు కూడా కూర్చోండి. రాఖీ ఆర్య ఎదురెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. మేఘ శివాని పక్కనే కూర్చొని చేయి పట్టుకుంది. ఏమైంది శివాని, ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేశారేంటి? అక్కడ ఉండలేక? అదేంటి, అసలు ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? ఎక్కడికి? క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లాడు. వాట్? మేఘ రాఖీ ఒకేసారి అనడంతో ఆర్య తల పట్టుకున్నాడు. ఏంటి సార్, డేట్ ప్లాన్ చేశానని చెప్పి క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లడం ఏంటి అని అడుగుతారు. అంటే మేము వెళ్తూ ఉండగా మా డీజీపీ ఫోన్ చేశారు, క్రైమ్ స్పాట్ రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళమన్నారు, అందుకే వెళ్లాల్సి వచ్చింది అని అంటాడు ఆర్య. రిపోర్ట్ ఇచ్చి వెళ్ళపోమన్నప్పుడు ఆ పని చూసుకుని వచ్చేయచ్చు కదా, అక్యూజ్ని కూడా పట్టుకొని స్టేషన్లో అప్పగించి మరీ వచ్చాడు. ఇదిగో ఈ టైం అయింది, ఇక వెళ్ళడం ఎందుకులే అని ఇలా వచ్చేసామంటుంది శివాని. అర్థమైంది, అదా నీ కోపానికి కారణం? కోపం కాదక్క, నేను అర్థం చేసుకోగలను, కానీ ఫస్ట్ టైం డేట్ ప్లాన్ చేశాడు కదా,
ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో అని చాలా ఎగ్జైట్ అయిపోయాను. మరి ఇంత థ్రిల్లింగ్గా ఉంటుంది అనుకోలేదు అంటుంది శివాని. మేఘ రాఖి నవ్వుకుంటారు. అయ్యాయా నీ కంప్లైంట్స్, అంటాడు ఆర్య. సార్ డేట్కి క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లారంటే ఇక హనీమూన్కి ఎక్కడికి తీసుకెళ్తారు సార్, అంటాడు రాఖి. రాఖి అది అసలే మంట మీద ఉంది, నువ్వు ఇంకా పెట్రోల్ పోయకు శివాని, తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే, అంటాడు. వద్దు బాబు, ఈసారి ఏ శ్మశానానికో తీసుకెళ్ళినా తీసుకెళ్తావు, అంత భాగ్యం నాకొద్దు కానీ అక్క కాపీ పెట్టి తీసుకొస్తా. నేను తీసుకొస్తాలే, అంటుంది మేఘ. పర్లేదక్క, శివాని పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది. మేఘ నవ్వుతూ రాఖి వైపు చూసి కళ్ళతో సైగ చేయడంతో ఇప్పుడే వస్తానని ఆర్యతో చెప్పి పైకి వెళ్ళాడు. ఏంటి మేఘ, మీరు కూడా ఏదైనా ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నారా? అదేం లేదు, అంటుంది. మరి మీ సైగలేంటి? అది మా కోడ్ లాంగ్వేజ్, అంటుంది మేఘ. అవునా, ఏం చెప్పావు? ఆయనకు అర్థమైంది ఆర్య, మీకు కూడా అర్థం కావాలంటే కొంచెంసేపు వెయిట్ చేయండి. ఓకే అక్క, కాపీ తీసుకోండి. రాఖీ ఎక్కడ? ఆయన పని మీద వెళ్ళారు, నువ్వు కూర్చో. ఇద్దరి కాపీ ఇచ్చి మేఘ పక్కన కూర్చుంది శివాని. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు ఉండిపోయారు. నెమ్మదిగా చీకటి పడ్డంతో రాఖీ పని పూర్తి చేసి కిందికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు రాఖీ? చిన్న పని మీద వెళ్ళాను సార్, ఆర్యకి సమాధానం చెప్పి మేఘ వైపు తిరిగి సైగ చేశాడు. మేఘ సరే అని కళ్ళతోనే సమాధానం చెబుతుంది. ఆర్య ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాడు. ఏంటి మీ ఇద్దరు నోటితో మాట్లాడుకోవడం మానేసి కళ్ళతోనే సైగలు చేసుకుంటున్నారు? కొంపదీసి మేము వచ్చి మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా అని అంటాడు ఆర్య. చాచా అదేం లేదు సార్, మీకోసం టెర్రస్ మీద చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, దాని గురించే. సర్ప్రైజా? అవును, మిస్ అయిన మీ డేట్ని మేఘ ఇక్కడ ప్లాన్ చేసింది. శివాన్ని తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళండి. వాట్? కానీ మీరిద్దరూ ఏమి మాట్లాడుకోలేదు కదా, మరి ఇదంతా ఎలా ప్లాన్ చేశారు? మాట్లాడాల్సిన అవసరం లేదు సార్, తను మనసులో ఉన్నది కళ్ళ ద్వారానే మనకు తెలిసేలా చేయగలదు. రియల్లీ గ్రేట్ అక్క, నీ హస్బెండ్ నీ కళ్ళ సైకిల్ ద్వారానే అర్థం చేసుకుంటాడు. ఈ ఆర్య ఉన్నాడు, నేను డైరెక్ట్గా చెప్పినా అర్థం చేసుకోడు, అంటుంది శివాని. మేఘ తక్కువ మాట్లాడుతుంది కాబట్టి రాఖి ఆ సైగలు అర్థం చేసుకోగలుగుతున్నాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు కదా, 24 గంటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వాగుతూనే ఉంటావు, ఎలా అర్థం చేసుకోవాలి, అంటాడు ఆర్య. ఆర్య, అంటుంది శివాని. ఓకే ఓకే, మీ గొడవ ఆపండి, ముందు ఇద్దరు టెర్రస్ మీదకి వెళ్ళండి. ఓకే. ఇద్దరు అక్కడ నుండి టెర్రస్ మీదకి వెళ్ళారు. టెర్రస్ మధ్యలో ఒక టేబుల్ అమర్చి చుట్టూ క్యాండిల్స్తో అలంకరించి ఉంది. శివాని నవ్వుతూ చుట్టూ తిరుగుతుంది. వావ్, చాలా బాగుంది కదా ఆర్య. ఇట్స్ గుడ్. రాఖీ వెరీ నైస్ కదా, ఈ అలంకరణతోనే అర్థమవుతుంది తను మేఘని ఎంత అందంగా చూసుకుంటున్నాడు. అవును. ఆర్య నేను ఒక విషయం అడగొచ్చా? ఏంటి? మేఘ ఇంకా నీ మనసులో ఉందా? ఆర్య పక్కకు తిరిగి శివాని కళ్ళలోకి చూశాడు. వేరే ఉద్దేశంతో అడగలేదు, తెలుసుకోవాలనిపించింది అంతే. చెప్పు. అవును ఉంది, కానీ ఒక స్నేహితురాలిగా మాత్రమే. శివాని తన్నే చూస్తూ ఉండిపోయింది. నేను రాఖీ కేసు డీల్ చేయడానికి వచ్చినప్పుడు మేఘా పరిస్థితి చూసి భరించలేకపోయాను. తను భర్తతో హ్యాపీగా లేదేమో అన్న సందేహం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది. కానీ ఎప్పుడైతే మేఘా మీద రాఖీకి ఉన్న ప్రేమ అర్థమైందో ఆ క్షణం చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి మాత్రం నిజం శివాని, నా మనసులో మేఘా స్థానం ఎప్పటికీ మారదు. తన సంతోషం కోసం, క్షేమం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాను. ఇది మాత్రం ఎప్పటికీ మారదు శివాని, దీని నువ్వు అని ఏదో చెప్పబోతాడు. ఆర్య చేతిని పట్టుకొని తన కళ్ళలోకి చూసింది. తప్పుగా అనుకోను ఆర్య, నువ్వేంటో నాకు తెలుసు, అలాగే నీ మనసులో మేఘ స్థానం ఏంటో కూడా నాకు అర్థమైంది. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి సమస్య రాదు, రానివ్వను కూడా, ప్రామిస్, అంటుంది శివాని. ఆర్య నవ్వుతూ తన చేయి పట్టుకుంటాడు. థ్యాంక్స్. మేఘ స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిలబడింది. తన శరీరంలో కొత్తగా వస్తున్న మార్పులు చూసుకొని మురిసిపోతుంది. రాఖీ లోపలికి వస్తూ మేఘని గమనించి దగ్గరికి వచ్చాడు. ఏంటి ఈ మధ్య అద్దం ముందు ఎక్కువగా కనిపిస్తున్నావు? పిల్లల్ని చూడాలంటే ఇంకొక 4 నెలలు ఆగాలి, ఇలా అద్దంలో ఏమీ కనిపించరు అని అంటాడు రాఖీ. అవునా, కానీ నాకు కనిపిస్తున్నారే. ఎలా? నవ్వుతూ రాఖీ చేయి పట్టుకొని కడుపు మీద పెడుతుంది. ఇలా రాఖీ నవ్వుతూ తను హత్తుకుంటాడు. ఇంతకు ఆర్యా శివాలకి భోజనం పంపించారా? లక్ష్మి వచ్చింది, తనతో పంపించానులే. సరే నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఆగు, పాలు తాగవా? అబ్బా నా వల్ల కావడం లేదని ప్లీజ్. అలా అనకూడదు, ఉండు, తీసుకొస్తాను. రాఖీ అని మేఘ పిలుస్తున్నా వినకుండా బయటికి వెళ్ళిపోయాడు. మేఘ బెడ్ దగ్గరికి వెళ్ళబోతూ కడుపులో నొప్పిగా అనిపించడంతో అక్కడే ఆగిపోయింది. ఒక్కసారిగా తనలో ఉన్న శక్తినంతా ఎవరు లాగేసుకుంటున్నట్టుగా నిస్తత్తుగా నేల మీద కూలబడిపోయింది. రాఖీని పిలవడానికి కూడా ఓపిక సరిపోవడం లేదు. కళ్ళు మూతలు పడుతుండగా రాఖీ పాల గ్లాస్తో లోపలికి వచ్చి మేఘ పరిస్థితిని చూశాడు. అతని చేతిలో ఉన్న గ్లాస్ అలానే వదిలేసి కంగారుగా మేఘ దగ్గరికి వచ్చాడు. రాఖీ అరుపులు విని ఆర్య శివాని కంగారుగా టెర్రస్ మీద నుంచి కిందికి వచ్చారు. అప్పటికే రాఖీ తనని ఎత్తుకొని గది నుండి బయటకు రావడంతో ఇద్దరు తన దగ్గరికి వచ్చారు. ఏమైంది రాఖీ? తెలీదు సార్, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది.
నెక్స్ట్ అటాక్ రాగానే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలన్న డాక్టర్ మాటలు గుర్తుకొస్తాయి శివానికి. రాకీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అరే నువ్వు కార్ది? సరే. మేఘాను బయటకు తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టాడు. ఆర్య డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడే కానీ డ్రైవింగ్ చేయడం తన వల్ల కావటం లేదు. మేఘ పరిస్థితి చూసి భయంతో చేతులు వణుకుతున్నాయి. రాకీ పరిస్థితి అలానే ఉంది. శివాని ఆర్య పరిస్థితి గమనించి తను డ్రైవ్ చేస్తానని చెప్పి కారు స్టార్ట్ చేసిందన్నమాట. సో తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కథనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.